సమయములో టికెట్ సంఖ్యమ వచ్చే వరకు ప్రధానంగా ముఖ్యంగా మన నాయకులు వినాలే ఏ వ్యక్తి అయినా ప్రజల గురించి పోరాటం చేయడో రైతులు పేదవారు యువత ఉద్యోగస్తులు కార్మికుల గురించి పోరాటం చేయరో వాటికి వారందరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తి ఉండదని ఈ రోజు వారు చేసిన పని మీద వారు చేసిన పోరాటం మీద ప్రగతి రిపోర్టును తీసుకొని మెరిట్ బేస్డ్ అంశాలపై టికెట్లు ఇవ్వడం జరుగుతదని ఎంత పెద్దవారైనా పార్టీకి ఎంత సేవ చేసినా ప్రజల్లో ఉండి సేవ చేస్తా ఉన్న వ్యక్తికి ఎంపిక చేయడం జరుగుతదని మనవి చేస్తా ఉన్నాం सोनिया जी ने जब तेलंगाना आपको दिया उसके पीछे एक सपना था। तेलंगाना की जो आवाज थी उसको सुनकर सोनिया जी ने आपको प्रदेश दिया था, और प्रदेश इसलिए दिया था क्योंकि वो चाहती थी कि जो आपका तेलंगाना का सपना था वो पूरा हो। वो सपना आपका है, सोनिया जी का है, मगर मेरा भी है, और उस सपने को मैं आपके साथ पूरा करना चाहता हूं। सोनिया गांधी गारू तेलंगाना राष्ट्रम ఇచ్చినప్పుడు దాని వెనకల ఒక బలమైన కల ఉండేది, ఆ కల నెరవేరాలని సోనియా గాంధీ గారు ఆనాడు మన తెలంగాణ రాష్ట్రం ఇస్తే వారు కన్న కల, వారితో పాటు మీరందరికన్న కల, మీతో పాటు నేను కూడా కన్న కల నెరవేరడానికి మీతో పాటు ప్రయాణం చేసి ఆ కల నెరవేర్చడానికి ఆర్నిషల్ కృషి చేస్తానని మనవి చేస్తా ఉన్నాం। तो जहां भी मेरी जरूरत होगी, जहां भी आप मुझे बुलाना चाहते हो, जहां भी मैं तेलंगाना की मदद कर सकता हूं, मैं करने को तैयार हूं। మీరు నా అవసరం ఎక్కడ ఉన్నా ఎప్పుడున్నా తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏ అంశం వచ్చినా మీరు ఎప్పుడు నన్ను రమ్మన్నా మీ తరఫున వచ్చి మీతో పాల్గొంటానని మనవి చేస్తా ఉన్నాం। ये सिर्फ आपकी लड़ाई नहीं है, ये सिर्फ तेलंगाना के किसानों की युवाओं की लड़ाई नहीं है, ये कांग्रेस पार्टी की लड़ाई है और ये मेरी लड़ाई है। ఇది మీ ఒక్కరి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రం యువతది యువతి యువకులది గాని రైతుల గురించే కాదు, మీ పోరాటమే కాదు, ఇది నా పోరాటం। నా పోరాటంతో పాటు ఈ తెలంగాణ కలను రాష్ట్రం ఏర్పాటు కావటం కంటే ముందు ఏ విధంగా కలను కన్నామో ఆ కలను కనడానికి कांग्रेस पार्टी మీ పోరాటంలో ముందుండి कांग्रेस पार्टी పోరాటం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా। मैंने पहले कहा था कि जो भी व्यक्ति कहता है कि टीआरएस के साथ समझौता होना चाहता है उसे या बीजेपी में या टीआरएस में चला जाना चाहिए, क्योंकि समझौता अगर है तो बीजेपी और टीआरएस का समझौता है। आप याद रखिए, जब नरेंद्र मोदी जी ने तीन काले कानून पार्लियामेंट में पास किए थे
तो टीआरएस के नेता क्या कह रहे थे? ఇంతకుముందు చెప్పాం ఏ వ్యక్తి అయితే టిఆర్ఎస్ బీజేపీతోని సంబంధాలు పెట్టుకుంటారో ఒప్పందం కుదుర్చుకుంటారో వారు టిఆర్ఎస్ బీజేపీలోకి పోవాలని ఇది కేవలం మాటకే కాదు టిఆర్ఎస్ బీజేపీ ఒకటి వీర ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉన్నది నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మూడు నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినప్పుడు దానికి ప్రత్యక్షంగా పరియోషంగా మద్దతు పలికారు టిఆర్ఎస్ పార్టీ వారిని మనవి చేస్తా ఉన్నాం బీజేపీ జాంతి హై కి వో తెలంగాణ కో డైరెక్ట్లీ రూల్ నహీ కర్ సక్తే వో జాంతే హై कि तेलंगाना में उन्हें रिमोट कंट्रोल की जरूरत है बीजेपी की तेलुसु तेलंगाना लो नेरगा प्रभुत्वम एर्पाटु चेसे शक्ति वारिकी लेदु अंदुकोसमे बीजेपी वारु केंद्रंलो ढिल्लीलो उंडी रिमोट कंट्रोल द्वारा टीआरएस पार्टी द्वारा ఇక్కడ ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తా ఉన్నారు బీజేపీ జాంతి హై కి కాంగ్రెస్ బీజేపీ సే కభీ సమ్జోతా నహీ కర్ సక్తీ ఇసిలియే బీజేపీ చాతీ హై కి తెలంగాణ మే టిఆర్ఎస్ కి సర్కార్ రహే బీజేపీ కి తెలుసు ఎప్పుడు కూడా ఈ భూ ప్రపంచం ఉన్న వరకు కాంగ్రెస్ బీజేపీ తోని పొత్తు ఉండదు ఒప్పందం ఉండదు సంబంధం ఉండదని అందుకోసమే బీజేపీ వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుందని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతునిస్తా ఉంది వారి ద్వారా ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేస్తుందని మనవి చేస్తా ఉన్నాం और सबूत यह है कि तेलंगाना के चीफ मिनिस्टर जितना भी पैसा चोरी करना चाहते हैं कर सकते हैं और बीजेपी की सरकार ना उन पे ईडी लगाती है ना सीबीआई लगाती है साक्ष्यम मनम अंदरं चूस्ता उन्नाम तेलंगाना प्रभुत्वं एंत अविनीति चेसिना మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈడి ద్వారా గాని ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా గాని విచారణ జరుపుతలేదు మీరు గమనించమని కోరుతా ఉన్నాం ये रैली किसानों के लिए थी किसानों को भरोसा देने के लिए थी वरंगल डिक्लेरेशन के लिए थी हम चाहते थे कि तेलंगाना के किसानों को मालूम हो कि कांग्रेस पार्टी एक साथ उनके साथ खड़ी है और उनकी पूरी मदद करने जा रही है ये रोज इंत पेद्द बहिरंग सभा रैतुलकु संबंधी वारी आत्मस्थैर्य कलिगिंचडानिकि వారికి భరోసా ఇవ్వడానికి దానికి తోడు వరంగల్ డిక్లరేషన్ చెప్పడానికి తెలంగాణ రైతు సోదరులకు నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా రైతు సోదరులకు సంబంధించిన ఏ అంశం వచ్చినా వారితోని నడుస్తది వారికి అండగా నిలబడతదని ఈ రోజు ఈ బహిరంగ సభ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను